ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చి కొయ్యంగండి, కొయ్యంగా ఇగురు మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట. సాల్ట్, కారం అండ్ పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. సో ఇలా మ్యారినేట్ చేసుకుంటే మంచిగా చేపకి పడుతుంది అనమాట. సో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసేసుకుందాము. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేశాను. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది అనమాట. పచ్చిమిర్చి ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి, ఫ్రై అయిపోవాలన్నమాట. కరివేపాకు వేసేస్తున్నాం. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలాని అయితే వేస్తున్నానండి. ఆనియన్ పేస్ట్ అంటే ఇప్పుడు ఉల్లిపాయ పాటు ఏమేమి పేస్ట్ చేస్తానంటే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగం మొగ్గలు కూడా వేసి మిక్సీ చేసేసామండి. సో ఆనియన్ పేస్ట్తో పాటు కలిపి చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఇంకా బాగా ఫ్రై అయిపోవాలి. మరీ హై ఫ్లేమ్ కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఏ ఫిష్ కర్రీ అయినా కూడా సేమ్ ప్రాసెసే చేస్తూ ఉంటాం అందరం కూడా, కానీ మనం ఫ్రై చేసే విధానం బట్టి కర్రీ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. చేప ముక్కలకి ఉప్పు కారం కూడా బాగా పట్టింది అనమాట. మనం కర్రీ స్టార్ట్ చేయకముందే ఇలా ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది. 5 to 10 మినిట్స్ తర్వాత మై అయిపోయింది. ఆయిల్ అయితే కొంచెం కొంచెంగా సెపరేట్ అవుతుంది, ఎందుకంటే పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కర్రీ. ఆల్రెడీ చాలా బాగా వస్తుంది అనమాట స్మెల్. ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేశానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. అండ్ తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఫిష్ వేసేసిన తర్వాత మనకి వాటర్ ఎంత పడుతుందో, ముక్కలు మునిగేంత వరకు కూడా వేసి కొంచెం సాల్ట్ ఏమైనా పడుతుందా అనేది చూసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసే వాళ్ళందరికీ అలవాటు ఉంటుంది, అమ్మ వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. బట్ కొత్తగా అంటే న్యూలీ మ్యారీడ్ వాళ్ళు, లేదంటే బ్యాచులర్స్ అయినా బిగినర్స్ అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే వంట అనేది సింపుల్ అయిపోతుంది. సో ఫిష్ కర్రీ చేసేటప్పుడు మాత్రం అస్సలు గరిటె యూజ్ చేయొద్దు. గరిటె యూజ్ చేశారంటే మాత్రం ముక్కలుగా విరిగిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉందో. వాటర్ గనక దగ్గరికి వచ్చేసింది అనుకోండి, ఆయిల్ సెపరేట్ అయిందంటే మాత్రం కర్రీ రెడీ అయిపోయింది. ఫిష్ కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఈ ఫిష్లో ముళ్ళులు తక్కువ ఉంటాయి, సో చిన్నపిల్లలకి భయం లేకుండా పెట్టచ్చు. అంటే కంపేర్ టు అదర్ ఫిషెస్, ఈ ఫిష్లో ముళ్ళు అనేది ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలకి పెట్టచ్చు అండి. సో ఈరోజు వీడియో చూసేసారు కదా, మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.